రెడీ అయ్యింది. పెద్ద కార్యక్రమం నిర్వహిస్తూ కూడా ఇట్లాంటి చిన్న వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానంగా ఎన్టీఆర్ కళా పరిషత్ వాళ్ళకి, ఒంగోలు వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఈ పిల్లలే పెద్దవాళ్ళయి మళ్ళీ మీ ముందు మిమ్మల్ని ఆనందింపజేయడానికి గురువు గారు అవకాశం ఇస్తే కనుక మళ్ళీ మళ్ళీ వచ్చి పెద్దవాళ్ళయి ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మీ ముందు వేసి మిమ్మల్ని ఆనందింపజేస్తారు తప్పకుండా. ఇట్లాంటి సత్సంగాల ద్వారా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా చదువుకునే పిల్లలు, చదువుకునే పిల్లలకి ఇంకా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి భావాలు నేర్పాలి, ఎన్ని రకాలైనటువంటి ధనబలం జనబలం అనేక అనేక బలాలు ఉన్నా కూడా దైవబలం కూడా దానికి తోడవ్వాలి అనేటటువంటి సదుద్దేశంతో ఇట్లాంటి చిన్న, అది ఎప్పుడో పెద్దయ్యాక వచ్చేది కాదు, చిన్నప్పటి నుంచే నేర్పాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇట్లా కోలాటం కానీ చెక్క భజన కానీ అలాగే భజనలు, మొన్నే ఈ పిల్లల తిరుపతి కూడా వెళ్ళి స్వామి యొక్క సేవ చేసుకున్నారు, తర్వాత కనకదుర్గమ్మ వారి ఆలయంలో వేసొచ్చారు, అలాగే సింహాచలం వెళ్లారు, ద్వారకా తిరుమల వెళ్లారు, అనేక అనేక క్షేత్రాల్లో స్వామి యొక్క సేవ చేసుకుని ఈ రోజు ఈ గ్రామానికి చేయడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి అంతా కూడా పిల్లలు ఆశీర్వదిస్తాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా నేర్చుకోండి, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా మంచి ప్రదర్శన రావాలి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక పాట.